Hi friends, welcome to my channel. ఈ రోజు త్రినాథ స్వాముల వారి మేళా నేను ఇంట్లో ఎలా జరుపుకున్నానో చూపిస్తున్నానండి. ఇది కార్తీక మాసంలోను మాఘ మాసంలో కూడా చేసుకుంటారండి. ఈ పూజ సాయంత్రం చేసుకుంటారండి. సంధ్య సమయంలో 6 గంటలకు మొదలు పెడతారు. ముందుగా పూజ చేసుకునే ప్లేస్ అంతా క్లీన్గా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను స్వామివారి ఫోటో తీసుకుని ఇలా గంధం బొట్టలు పెట్టుకున్నాను పువ్వులోను. ఇక్కడ మరికొమ్మలు పెడుతున్నానండి. మరికొమ్మలు ఇలా పళ్ళుతో ఉన్నవైతే మంచివండి. ఇప్పుడు గణపతిని పసుపు గణపతిని సిద్ధం చేసుకొని పీట మీద పెట్టుకోవాలి. ఇక్కడ సలివిడి వడపప్పు తీసుకున్నానండి. త్రినాథుల మేళాకి ఏ దేవుడికి అది నైవేద్యం వేరుగా పెట్టాలి. ఏ దేవుడికి పెట్టినప్పుడు అది వాళ్ళ పేరు తలుచుకుంటూ పెడతారండి. ముగ్గురు దేవుళ్ళకి విడివిడిగా తలుచుకొని పెట్టాలి 3 భాగాలుగా. ఇక్కడ తమలపాకు చెక్కలండి, ఇవి 9 తీసుకుంటున్నాను. ఆకు చెక్క కంపల్సరీ ఉండాలండి పూజకి. అరటిపళ్ళు కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. ఒక్కొక్క దేవుడికి 3 చెప్పున నేను 9 పెట్టుకుంటున్నాను. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. ఊరు ఊరికి వీధి వీధికి ఇంటి ఇంటికి మారిపోతూనే ఉంటాయి ఆనవాయితీ. అందరూ ఒకేలా చేసుకోవాలని ఏమి ఉండదు కదండి. ఇలా 9 తాంబూలాలు పెట్టుకుంటున్నానండి. ఇక్కడ కమలాపళ్ళు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చెప్పాను కదండి, ఏ దేవుడికి ఆ పేరు తలుచుకుంటూ పెట్టుకోవాలి. ఇక్కడ జాంకాయలు అన్నీ 3 3 ఇక్కడ రేంగాయలు పెడుతున్నానండి. ఇవి సీజనల్ కదండి, ఈ నెలలో దొరుకుతుంటాయి మనకి. ఇవి ప్రతి పూజకి పెట్టుకుంటే చాలా మంచిదండి, కార్తీక మాసంలో చేసే పూజలకి. ఇక్కడ నేను గణపతికి ముందుగా నెయ్యి దీపాలు రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో పీట పెట్టుకొని దీపాల కిందన ముగ్గు వేసుకుంటున్నాను. ఇక్కడ చెంబుతో నీళ్ళు తీసుకుంటున్నానండి. ఇవి 9 చెంబులు పెట్టుకోవాలి. మీ దగ్గర చెంబులు ఉంటే చెంబులు, గ్లాసులు ఉంటే గ్లాసులు. నేనైతే ఒకేలాంటివి 9 తీసుకున్నాను. ఇందులో మర్రాకులు పెడుతున్నానండి, ఒక్కొక్కటి ఒక పువ్వు. బొట్టు పెట్టుకొని 9 చెంబులు పెట్టుకోవాలి లైన్గా. ఇప్పుడు 9 దీపాలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి నువ్వుల నూనెతో వెలిగిస్తారండి. ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను దీపాలన్నిటికీ. ఈ పూజకు ముందుగా ఇవన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే కథ చదువుకోవచ్చండి. పూజ చేస్తూ చేసుకోవడానికి కొంచెం ఇవన్నీ టైం పట్టేస్తుంది కదా మనకి.
ఇది మర్రాకులతో ఇలా కుటకల్లా చేసుకున్నానండి నేను. అందులో ఇది ధూపంలో వేస్తారు కదా, అది పెట్టాను. దీని పేరు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదండి నాకు. ఇవి అప్పటికప్పుడు తెచ్చి మట్టితో తయారు చేసుకుంటారండి కుటకల్లాగా. అవి దొరకవు కాబట్టి నేను ఇలా ఆకుతో తయారు చేసుకొని ఇందులో వేసుకుంటాను. ఇవి మూడు పెట్టుకున్నానండి ముగ్గురు దేవుళ్ళకి. మేము ఇక్కడ 9 దీపాలు, 9 కలశ చెంబులు, 9 తాంబూలాలు తీసుకుంటాం అండి. మిగిలినవి దేవుడికి ఒకటి చెప్పిన మీరు పెట్టుకోవచ్చు. అంటే మేమైతే ఇలా చేసుకుంటాం. ఇక్కడ పూజకు కావాల్సిన పువ్వులు, అక్షింతలు, గంధం అండి. అష్టోత్తరాలు చదివినాడు మనం పూజ చేసుకోవడానికి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ మొదలు పెడుతున్నానండి దీపం వెలిగించుకొని. ఇక్కడ గణపతి అష్టోత్తరాలు చదువుకుని పూజ చేసుకుంటున్నాను. నైవేద్యం బెల్లం పెడుతున్నానండి. గణపతి పూజ చేసుకున్నాక అప్పుడు మనం త్రిమూర్తుల పూజ మొదలు పెట్టుకోవాలండి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి నేను దీపాలు వెలిగించుకొని. ఇప్పుడు ఆచమనం చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని ఇప్పుడు కథ బుక్ తీసుకొని చదువుకుంటున్నానండి. త్రినాథ వ్రతం అనే బుక్ దొరుకుతుంది మనకు బయటన. ఇవి అష్టోత్తరాలు చదువుతూ పూజ చేసుకోవాలి పువ్వులతోటి గంధంతో. ఇక్కడ నేను 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి చెప్పిన. 9 కూడా తీసుకుంటారు కొంతమంది, చెప్పాను కదండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. నేను చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను. కథ చదివేసుకొని కొబ్బరికాయలు కొట్టేసుకున్నానండి. ఇప్పుడు ధూపం వేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఇలా తెచ్చిపెట్టుకున్నవి దేవుడి పేరు తలుచుకుంటూ వేసేయాలండి. మొత్తం ఒకసారి వేసుకున్నాక దేవుడికి ధూపం చూపించుకున్నాను. త్రిమూర్తుల స్వాములారా విచ్చేయండి అనేసి చెప్పుకోవాలండి పూజ అయిపోయాక. మనం చేసిన పూజ స్వీకరించండి అని చెప్పుకోవాలి. ఇది కథ బుక్ చదువుతారు కాబట్టి తెలుస్తుంది.
హారతి ఇచ్చేసుకున్నామండి. పూజ కంప్లీట్ అయ్యాక మనం సలివిడి, వడపప్పు, ఆకు చెక్క, అరటిపండు అన్నీ కలిపి ప్రసాదంగా స్వీకరించాలండి. అందరికీ కూడా పంచిపెట్టుకోవాలి. పూజ అయిపోయిందండి. ఇప్పుడు మనం మంత్రపుష్పం చదువుకొని 1 నిమిషం పాటు బయటికి వెళ్ళి వచ్చి అప్పుడు ప్రసాదాన్ని కలుపుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.